విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే వరకు కూడా మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టని నేను శబ్దం చేస్తాను. కానీ రైల్వే జోన్ విషయంలో పూర్తిగా నిరాశపరిచారు, రైల్వే జోన్ విషయంలో పూర్తిగా నిరాశపరిచారు. దీనిలో అంటే ఉత్తరాంధ్ర ప్రజలు గత 4 దశాబ్దాలుగా చిరకాల వాంచ రైల్వే జోన్ అనేది. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఎలా పోరాడారు, 40 సంవత్సరాల నుంచి కూడా రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు. మన వాల్టరీ డివిజన్ ఒరిస్సాలో ఉండటం వలన ఇక్కడ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఎన్నో రకమైన అవమానాలకి, ఎన్నో రకమైన బాధలకి గురయ్యారు. కాబట్టి వాటిని మర్చిపోయే పరిస్థితి లేదు. దీంట్లో పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, ఉత్తరాంధ్ర వెనుకబడతానని గురినమాట వాస్తవం. రాష్ట్రం కలిసినప్పుడు కూడా గత 10 సంవత్సరాల కూడా ఎందో రకంగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద గౌరవంతో ఆయన విజయవాడలో క్యాపిటల్ పెడితే ఆ రోజు ఒప్పుకున్నారు. మళ్ళీ ఈ రోజున రైల్వే జోన్ విషయంలో కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నారు, రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి, విశాఖపట్నానికి ఇవ్వాలని. కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకమైనటువంటి ప్రయత్నాలు చేశాం రైల్వే జోన్ కోసం. పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం ఉంటుంది, పదే పదే ప్రస్తావన జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీకు విశాఖపట్నం కేంద్ర రైల్వే జోన్ ఇస్తే ఒరిస్సా అభ్యంతరాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు ఉన్నాయి అంటున్నారు. ఏ మేము ప్రజలం కాదా, మేము భారతదేశంలో భాగం కాదా, మాకు హక్కు లేదా, మమ్మల్ని అన్ని రకాలుగా అన్యాయం చేశారు. కనీసం జోన్ విషయంలో న్యాయం చేయండి. మాకు రాజధాని లేదు, లోటు బడ్జెట్, పరిశ్రమలు లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఏంటి మేము చేసిన తప్పేంటి? అంటే ఈ దేశంలో పుట్టడం మేము చేసిన తప్ప, ఈ దేశంలో మిగిలిన ప్రజలకు ఉన్న హక్కు మాకు లేదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు 2019 వరకు. దయచేసి మనందరం కూడా తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఒకే వాయిస్ తోటి వినిపిద్దాం విశాఖ హక్కు మన రైల్వే జోన్. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే వరకు కూడా మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టాలని నేను శబ్దం చేస్తాను.